జమ్మూ కాశ్మీర్ లో గడ్డకట్టే హిమజలం ఉన్న లిడర్ నది తీరాన 900 సంవత్సరాల ప్రాచీన శివాలయం ఉంది. దీని పూజారులు ముస్లింలు అవ్వటం విశేషం. కాశ్మీర్ లోయలో ఇదొక్కటే హిందూ దేవాలయం. కాశ్మీరీ పండిత కుటుంబాల వారు ఈ ఆలయ అర్చకత్వం చేసేవారు. ఉగ్రవాదుల దాడులు తీవ్రతరం అయ్యాక వారు ఈ గ్రామం వదిలి వలస వెళ్లిపోయారు. ఇప్పుడు దీనికి దగ్గరలో ఉన్న గ్రామం నుంచి ఇద్దరు ముస్లిం పూజారులు మహమ్మద్ అబ్దుల్లా గులాం హసన్లు ఈ మహాలాకా దేవాలయం తలుపులు తీసి ఆలయ రక్షణ భారం వహించి అర్చకత్వం చేస్తూ ఘంటానాదంతో భక్తులను ఆకర్షించారు. హిందూ స్నేహితులకిచ్చిన మాట ప్రకారం నిత్యం హారతినిస్తూ పవిత్రతను కాపాడుతున్నారు. ఈ ఆలయ శివలింగం 3 అడుగుల నల్లరాతి శివలింగం. నిత్యం ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి భక్తులకు అందజేస్తున్నట్లు పూజారులు అబ్దుల్లా హసన్లు ఆనందంగా తెలియజేశారు. రాజా జయసూర్య నిర్మించిన ఈ ఆలయం దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో ఉన్న అమర్నాథు దేవాలయ యాత్రికులకు విశ్రాంతి మందిరంగా ఉపయోగపడుతుంది. ఈ ముస్లిం శివభక్త పూజారుల మాటల్లో మాకు శివునిపై అత్యంత భక్తి విశ్వాసాలున్నాయి. ఆలయ నిర్వహణ బాధ్యత వహించడమే కాదు, అవసరమైన మరమ్మతులు కూడా చేస్తున్నాం. ఉగ్రవాదుల బెదిరింపులు భయోత్పాతం ఉన్నప్పటికీ ఆలయాన్ని చక్కగా సమర్థవంతంగా నిర్వహిస్తూ భక్తుల సందర్శనకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నామని సంతృప్తి మాకు ఉందని గర్వంగా చెప్పుకోవడం విశేషం. ఈ మహాలాకా దేవాలయం హిందూ ముస్లిం సమైక్యతకు, స్నేహ ధర్మానికి, విశ్వాసానికి ప్రతీకగా ఉండడం శుభ పరిణామం.